హాయ్ అండి అందరికీ నమస్కారం నేను నజ్మా వెల్కమ్ టు పల్లెసిరులు ఈ మధ్య కాలంలో మనం చాలా ఎక్కువగా చూస్తున్నాము మన ఫ్యామిలీలో మన ఫ్రెండ్స్లో చాలా మంది కామన్ గా ఒక ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు అదే కిడ్నీలో రాళ్ళు ఏజ్తో సంబంధం లేకుండా చిన్న పెద్ద తేడా లేకుండా అందరికీ కిడ్నీలో రాళ్ళు వస్తున్నాయి కిడ్నీలో రాళ్ళనేవి బాగా పెరిగిపోయి సర్జరీ వరకు వెళ్ళిన వాళ్ళను కూడా మనం చాలా మంది చూస్తున్నాము ఈవెన్ సర్జరీ చేసిన తర్వాత కూడా మళ్ళీ స్టోన్స్ వచ్చి ప్రాబ్లం రిపీట్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అసలు ఈ కిడ్నీలో స్టోన్స్ అనేవి ఎందుకు వస్తున్నాయి మారుతున్న ఫుడ్ హ్యాబిట్స్ వల్ల లైఫ్ స్టైల్ చేంజ్ వల్ల మన బాడీ దాని వర్క్ అది సవ్యంగా చేసుకోవడానికి సరిపడినంత వాటర్ మనం తాగకపోవడం వల్ల కిడ్నీలో స్టోన్స్ అనేవి వస్తున్నాయి మనం తినే ఫుడ్ డైజెస్ట్ అయ్యి కెమికల్స్ గా విడిపోయి అది ఫిల్టర్ అవుతున్న టైంలో ఈ కెమికల్ వేస్ట్ అంతా కిడ్నీలో కొంచెం కొంచెంగా డిపాజిట్ అవుతుంది ఇక్కడ ఎక్కువగా వాటర్ తాగే వాళ్ళలో ఏమవుతుందంటే ఈ వేస్ట్ అంతా చక్కగా యూరిన్ ద్వారా బయటకు ఫ్లష్ అయిపోతుంది అదే వాటర్ తాగని వాళ్ళ విషయంలో ఈ కెమికల్ వేస్ట్ అంతా స్లోగా అలా డిపాజిట్ అయ్యి కొన్నాళ్ళకి అది కిడ్నీలో స్టోన్గా ఫామ్ అయిపోతుంది ఇది ఓవర్ నైట్లో జరిగే ప్రాసెస్ కాదు ఒకటి రెండు రోజులు లేదంటే ఒక వన్ వీక్ వాటర్ తాగకపోవడం వల్ల ఒకేసారి కిడ్నీలో రాళ్ళు అనేవి వచ్చేయవు లాంగ్ టైంలో ఈ కెమికల్ వేస్ట్ అంతా కిడ్నీల్లో పేరుకుపోయి అవి కిడ్నీలో స్టోన్స్ లాగా ఏర్పడతాయి కిడ్నీలో స్టోన్స్ వచ్చాయి అనగానే భయపడిపోయి కంగారు పడిపోకండి ఈరోజు మన వీడియోలో ఇంటి దగ్గరే ఉంటూ మనంతట మనంగా కిడ్నీలో స్టోన్స్ ని ఎలా తగ్గించుకోవచ్చో నేను చూపిస్తాను దీన్ని కొండపిండి ఆకు అంటారండి మనం చాలా సందర్భాల్లో దీని గురించి వినే ఉంటాము చాలా మంది దీన్ని చూసుంటారు ఇది కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళకి సంజీవని లాంటిది ఈ కొండపిండి ఆకులో మనకు ప్రతి ఒక్కటి యూజ్ అవుతుందండి ఈ పువ్వు దగ్గర నుంచి ఆకు దగ్గర నుంచి కాడ దగ్గర నుంచి ప్రతి ఒక్కదాన్ని మనం యూజ్ చేసుకోవచ్చు పొద్దున్నే పరగడుపున ఈ ఆకుల్ని తుంచి డైరెక్ట్గా వాష్ చేసుకుని తినొచ్చు లేదంటే దీన్ని జ్యూస్ చేసుకుని తాగొచ్చు వాటర్లో మరిగించి కషాయం లాగా తాగొచ్చు లేదు ఇలా మేము తినలేము మా వల్ల కాదు అనుకుంటే ఈ ఆకులు కనిపిస్తున్నాయి కదా ఆకులు పువ్వులు వీటిని ఇలా తుంచి క్రష్ చేసుకొని ఇడ్లీ పిండి లేదంటే దోశ పిండిలో కలిపి ఇడ్లీలు దోశలు వేసుకోవచ్చు చపాతీ పిండిలో కలిపి చపాతీలు చేసుకొని తినొచ్చు లేదంటే పప్పులో వేసి కూర వండుకొని తినొచ్చు ఈ చేతిలో ఉన్నదాన్ని చూస్తున్నారు కదా ఇది కూడా కొండపిండి ఆకే దీనికి దీనికి డిఫరెన్స్ చూసారా సో మీరు కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి ఈ రెండింటినీ మీకు చూపిస్తున్నాను దీనికి ఫ్లవర్ ఉంది దీనికి ఫ్లవరింగ్ అనేది ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది సో వింటర్ సీజన్లోకి వెళ్ళేసరికి ఈ ఫ్లవరింగ్ అనేది ఇంకా ఎక్కువైపోయి ఈ ఆకులు కూడా మనకు కనిపించకుండా ఓన్లీ ఫ్లవరే కనిపిస్తుంది కాడాను ఫ్లవర్ కానీ ఆకులు ఉంటాయి బట్ మనకు ఫ్లవరింగ్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఫ్లవర్ లేని టైంలో చూసి లేదంటే ఎక్కువ ఫ్లవర్ ఉన్న టైంలో చూసి ఇది కొండపిండి ఆకు కాదేమో అనుకుంటారు సో మీకు ఆ కన్ఫ్యూజన్ లేకుండా మీకు ఒక క్లారిటీ రావాలని చెప్పి ఈ రెండింటినీ నేను మీకు చూపిస్తున్నాను వీటిని నేను మీకు లో కూడా చూపిస్తాను ఈ కొండపిండి అనేది చాలా మేలు చేస్తుందండి నేను పర్సనల్గా యూస్ చేసి మా ఫ్యామిలీలో మేము పర్సనల్గా యూస్ చేసిన తర్వాత మాకు దానివల్ల మంచి రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఈ ఆకు వల్ల మేము బెనిఫిట్ పొందిన తర్వాత నేను ఈ వీడియో చేస్తున్నాను ఎక్కడో వీడియో చూసేసి లేదంటే ఎక్కడో చదివేసి ఆ మ్యాటర్ని రాసేసుకొని ప్రిపేర్ అయిపోయి మీ ముందుకు నేను రావట్లేదు మేము పర్సనల్గా యూజ్ చేసి దీనివల్ల మేము మేలు పొందాం కాబట్టి మాలాగా ఇంకొకళ్ళు సఫర్ అవ్వద్దని చెప్పి ఇది మీకు యూజ్ అవ్వాలని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను నేను ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ మా ఫాదర్ కిడ్నీలో స్టోన్స్తో చాలా సఫర్ అయ్యారు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు టెస్టులు చేయించుకున్నారు కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయని చాలా మెడిసిన్స్ ఇచ్చారు ఆ మెడిసిన్స్ యూస్ చేయడం వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి చాలా సఫర్ అయ్యారు అప్పుడు మాకు తెలిసిన వాళ్ళు చెప్పారు మీ పెరట్లోనే ఉంది కదా కొండపిండి ఆకుని ఎందుకు యూస్ చేయరు చాలా బాగా తగ్గిపోతాయి కిడ్నీలో స్టోన్స్ అని చెప్పిన తర్వాత యూస్ చేయడం స్టార్ట్ చేశారు విత్ ఇన్ ఫార్టీ డేస్లో కిడ్నీలో స్టోన్స్ అనేవి డిజప్పియర్ అయిపోయాయి మా ఫాదర్ అయితే జ్యూస్లు కషాయాలు తాగలేదండి ఎర్లీ మార్నింగ్ బ్రష్ చేసుకున్న తర్వాత ఈ ఆకులు తుంచి వాష్ చేసుకుని డైరెక్ట్గా నవిలి మింగేసేవాళ్ళు ఇది తిన్న తర్వాత ఒక వన్ అవర్ హాఫ్ అన్ అవర్ లేదంటే వన్ అవర్ తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసేవాళ్ళు సో తగ్గుతుందా లేదా అని మాకు స్టార్టింగ్లో డౌట్ అయితే ఉండింది బట్ వన్ అండ్ హాఫ్ మంత్ తర్వాత మళ్ళీ స్కాన్ చేయించి చూస్తే అసలు స్టోన్స్ అనేవి లేవు మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము మన అమ్మమ్మలు నానమ్మలు చెప్తూ ఉంటారు కదా ఈ ఆకులు కషాయాలు ఇలాంటివి ఏవైనా సరే మినిమం ఫార్టీ డేస్ యూజ్ చేస్తేనే దాని రిజల్ట్ అనేది మనకు తెలుస్తుందని సో మీరు కూడా ట్రై చేయండి మినిమం ఫార్టీ డేస్ ఈ ఆకుని తినడం కానీ నేను డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్లో ఎలా యూస్ చే చెప్పాను కదా సో అలా మీకు ఏది వీలుగా ఉంటే మీరు ఎలా అయితే ఈజీగా తినగలుగుతారో చూసుకొని ట్రై చేయండి కిడ్నీలో స్టోన్స్ లేని వాళ్ళు కూడా దీన్ని నిరభ్యంతరంగా తినొచ్చండి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు ఏ ప్రాబ్లం ఉండదు ఇప్పుడు నేను ఈ రెండింటినీ మీకు క్లోజప్లో చూపిస్తాను అండ్ అలాగే ఇదే జాతికి చెందిన ఇంకొక రకం మొక్క కూడా ఉంది చాలామంది దాన్ని చూసి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కొండపిండి ఆకు కానిది ఏది అనేది కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను వీడియోలో మీరు చూస్తున్న దాన్ని కొండపిండి ఆకు అంటారండి దీన్నే పాషాణ భేది అని సంస్కృతంలో అంటారు అలాగే తెలగపిండి కూర లేదంటే పిండి కూర అని కూడా అంటూ ఉంటారు ఒక్కొక్క ఏరియాలో దీన్ని ఒక్కోలా పిలుస్తూ ఉంటారు ఇక్కడ నేను మీకు ఇప్పుడే పూత స్టార్ట్ అవుతున్న కొండపిండి ఆకును చూపిస్తున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా కణుపు కణుపుకి ఈ ఫ్లవరింగ్ అనేది వస్తూ ఉంటుంది ఈ కొండపిండి ఆకు అనేది పూత బాగా ఎక్కువగా ఉన్నప్పుడు ఒకలాగా అసలు పూత లేనప్పుడు ఒకలాగా స్టార్టింగ్ స్టేజ్లో పూత ఉన్నప్పుడు ఇంకొకలా కనిపిస్తుంది సో మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలని చెప్పి రెండు మూడు చోట్ల పెరిగిన కొండపిండి ఆకుని నేను మీకు చూపిస్తున్నాను ఇందాక మీరు చూసింది మా పెరట్లో పెరిగిన ఆకు ఇది వచ్చేసి బయట రోడ్డు పక్కన పెరిగిన కొండపిండి ఆకు ఈ కొండపిండి ఆకు చెట్టు అనేది మహావృక్షంలో పెరగదండి ఫిఫ్టీన్ టు ట్వంటీ సెంటీమీటర్స్ హైట్లో నేలబారుగా పెరుగుతుంది చూడ్డానికి ఒక బుష్ లాక్ కనిపిస్తుంది బాగా తెలిసిన వాళ్ళైతే ఈ కొండపిండి ఆకుని దూరం నుంచే గుర్తుపట్టేస్తారు చూడ్డానికి ఇలా వైట్ ఫ్లవర్తో బుషీగా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది తెలియని వాళ్ళు కూడా ఈజీగా గుర్తుపట్టే విధంగా రెండు మూడు చోట్ల పెరిగిన కొండపిండి ఆకు చెట్లను నేను మీకు చూపిస్తున్నాను ఈ పువ్వు నుంచి మళ్ళీ మనకు సీడ్స్ అనేవి వస్తాయి సో ఆ సీడ్స్ పడి మళ్ళీ కొత్త మొక్కలు అనేవి మొలకెత్తుతాయి అన్నమాట ఇది పల్లెటూర్లలోనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది సో దొరికిన వాళ్ళు ఫ్రెష్గా తీసుకొచ్చి వాడుకుంటారు కానీ దొరకని వాళ్ళ కోసము ఇది మీకు దొరికినప్పుడు ఇంటికి తెచ్చుకొని దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఎండబెట్టి పొడి చేసి వాటర్లో కలుపుకొని కూడా తాగొచ్చు కిడ్నీలో స్టోన్సే కాదండి గాల్ బ్లాడర్లో ఉన్న స్టోన్స్ని కరిగించే కెపాసిటీ కూడా ఈ మొక్కకుంది ఒకటి రెండు రోజులు వాడి మానేయడము లేదంటే మనకు గుర్తొచ్చినప్పుడు వాడడము ఇలా కాకుండా కంటిన్యూగా మొదలుపెట్టి ఫార్టీ డేస్ కనుక దీన్ని వాడితే మీకు మంచి రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి ఈ కొండ ఆకుని వాడుతూనే వాటర్ ఎక్కువగా తాగడము నాన్ వెజ్ కూరలు మసాలాలకు దూరంగా ఉండడము పాలకూర టొమాటో వంటిని తగ్గించి వాడడము ఉప్పు తక్కువగా తీసుకోవడం వల్ల స్టోన్స్ తగ్గిపోతాయి అండ్ తగ్గిపోయిన తర్వాత మళ్ళీ రాకుండా ఉంటాయి ఇప్పుడు మీరు చూస్తున్నది కొండపిండి ఆకు కాదండి కానీ చాలామంది దీన్నే కొండపిండి ఆకు అనుకుంటున్నారు కొండపిండి ఆకుకి ఈ మొక్కకి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఈ మొక్క గ్రోత్ ఎక్కువగా ఉంటుందండి కానీ కొండపిండి ఆకు ఇంత ఫాస్ట్ గ్రోత్ అనేది ఉండదు కొండపిండి ఆకుకు వచ్చేసరికి కాడ దగ్గర వైటిష్గా కొంచెం బూడిద బూడిదగా ఉంటుందండి కానీ దీనికి మాత్రం పచ్చగా ఉంటుంది చూడండి వీడియోలో క్లియర్గా కొండపిండి ఆకు పూత వచ్చేసి పువ్వులాగా కాకుండా చిన్న చిన్న కంకుల్లా ఉంటుందండి కానీ దీని పూత వచ్చేసి చక్కగా మనకు ఫ్లవర్ షేప్లో కనిపిస్తుంది సో ఇవన్నమాట మెయిన్ డిఫరెన్సెస్ ఈ రెండిటికి సో ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా చూసుకొని ఐడెంటిఫై చేసుకుని వీటిని ఇంటికి తెచ్చుకోండి ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ